లూది అంట వాక్యమును వినుచుండెను. ఎంత బాగుందో, వినేది ఒక కృప. మీ అయ్య గారు నాకు తెలుసు, పర్సనల్ గా తెలుసు. ఆయన అన్నిట్లో జాగ్రత్త, వింటే విన్నారు లేకపోతే లేకపోయారు అన్నట్టుగా ఉండరు, అన్ని పక్కాగా పర్ఫెక్ట్ గా రాసి పెడతారు. ఒక పద్ధతి కలిగినటువంటి దైవ జనుడని నాకు ఒక ఐడియా ఉంది ఆయన మీద. దేవునికి స్తోత్రం, ఆమేన్. వినుచుండెను ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయ తైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును, వాక్యం వింటే ప్రభు హృదయాలు తెరుస్తాడు. ఆమేన్. వాక్యం వింటే ఏమవుద్దు చెప్పండి? వింటే చాలు. ఈరోజు కూడా ఒక పిల్లకి చెప్పా, ఎవరో ఫోన్ చేస్తే, అమ్మా నువ్వు వినరా కాలేజీలో చదువు వస్తుంది నీకు, అసలు వింటేగా. వింటున్నారా? వినండి, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. సేవకుడు చెప్పే మాట. మీటింగులు ఉన్నాయంటే మీ మీటింగులు ఎన్ని రోజులు? 3 రోజులు? 2 రోజులు అయ్యి 3 రోజులు అంటే 3 రోజుల్లో వర్తమానాలు అన్ని మక్కీకి మక్కి దించేయాలి నోట్స్లో. రాకపోతే కనీసం హృదయంలోనైనా పరిశుద్ధరాజు గారు ఏం చెప్పారు, యహోషువాయి గారు ఏం చెప్పారు, ఇంకొక అయ్య గారు ఏం చెప్పారు, ఏ పూట ఏ వాక్యం చెప్పబడిందో హృదయాల్లో ఉండాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పుట్టినరోజు కానీ వెళ్ళాను, మెట్ల మీద నుండి పడి పళ్ళు రాలిపోయి అంటే ఏం సుఖం? అయ్యగారు తప్పు చేశాడా పుట్టినరోజు బట్టి? నువ్వు వాక్యం వినడానికి రావాలి, దేవునికి స్తోత్రం. వాక్యంతో నింపబడి వెళ్ళాలి, దేవునికి స్తోత్రం. వాక్యము శక్తిని మనకు అనుగ్రహిస్తుంది, అపాయము నుండి తప్పిస్తుంది, దేవునికి స్తోత్రం. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని తప్పించదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తానన్నాడు. స్తోత్రం.